నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్, కార్పొరేట్ ట్రైనర్ గణేష్ మండాడి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫైనాన్షియల్ సెట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ సెట్ కి ఫైనాన్షియల్ సెట్ కి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఇంకో నా మెయిన్ డౌట్ ఏంటంటే, ఇంతకు ముందు కాలంలో లాగా ఇప్పుడు ఫైనాన్షియల్ గా ప్రొఫెషన్ వైజ్ తీసుకుంటే గనక జాబ్స్ చేస్తున్నారు, మంచి ఎర్నింగ్స్ ఉంటున్నాయి అందరికీ కూడా, సంపాదన అనేది చాలా బాగుంది, కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు, ఎందుకని అంటారు? అబ్సల్యూట్లీ ప్రియ గారు, ఒకప్పుడుతో పోలిస్తే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరు కూడా సంపాదన పెరిగింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది, స్పెండింగ్ పవర్ పెరిగింది. కాకపోతే స్టిల్ అందరికీ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. ఎవరింట్లో చూసినా ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇంకా దూరంగా ఉంది, అందరినీ ద్రాక్ష పండులా ఉంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అందరికి డౌట్లు ఉంటాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, క్వశ్చన్ లోనే ఫస్ట్ క్వశ్చన్, ప్రొఫెషనల్ సెట్ అండ్ ఫైనాన్షియల్ సెట్ ఈ రెండు వేరు వేరేంటి? ప్రొఫెషన్ అంటే డబ్బులే కదా, ఫైనాన్సే కదా, మళ్ళీ ఫైనాన్షియల్ సెట్ సపరేట్ గా ఎందుకు ఉందని అడిగారు కదా. ఈ రెండు కంప్లీట్ గా వేరండి. ఒకటి క్రికెట్, ఒకటేమో ఫుట్బాల్ లాంటి గేమ్స్. అంత డిఫరెన్స్ ఉంటుంది. మనం ప్రొఫెషన్ సెట్ లో మనం సంపాదిస్తాం డబ్బును, మనం ఏంటంటే అది మెయిన్ అంటే ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. కానీ ఓన్లీ ప్రొఫెషన్ సెట్ బేస్ మీద మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ అవ్వలేం, అటైన్ అవ్వలేం. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, బెస్ట్ ఎగ్జాంపుల్, చాలా మందికి హై సాలరీస్ ఉంటాయి, అలా వాళ్ళ స్పెండింగ్ కూడా అలాగే ఉంటది, ఎంత వస్తే అంత ఉంటుంది. వాళ్ళ క్లారిటీ ఉండదు, కంట్రోల్ ఉండదు. ఒక మంత్ కానీ రెండు మంత్లు కానీ సాలరీ ఆగిపోతే దెట్ ఇంపాక్ట్స్. లేదా వాళ్ళు రిటైర్ అవ్వగానే ఇంకా చూడాలి వాళ్ళ పరిస్థితి ఏముంది. అంతేందుకు ఇంకా హై టైమ్ సెలబ్రిటీస్ తీసుకుందాం. హై టైమ్ సెలబ్రిటీస్ హాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఈవెన్ మన టాలీవుడ్ కావచ్చు, వాళ్ళు ఎంత నేమ్ ఫేమ్ తో పాటు హ్యూజ్ మనీ అంటే చాలా డబ్బులు సంపాదిస్తారు. కూర్చొని తిన్నా తరతరాలుగా మూడు నాలుగు తరాలు పిల్లలు కూర్చొని తిన్నా సరిపోయే ఆస్తులు ఉంటాయి. కాకపోతే ఒక 5 నుంచి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లోపే కొంతమందికి బ్యాంక్రప్ట్ అయిపోతారు, వాళ్ళు దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. మన టాలీవుడ్ లోనే ఎంతో మంది చూసాము, చాలా మంది చెప్పాలంటే వందల కాదు వీళ్ళలో ఉన్నారు, సెలబ్రిటీస్ లో ఉన్నారు. అట్లా దీనికి మూల కారణం ఏం తెలుసా? వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం. చాలా మనకి ఏబిసిడీలు నేర్చుకుంటాము, అకాడమిక్ లిటరసీ అంటాం కదా, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చెప్పారు సార్? ఎక్కడ మన స్కూల్లో కాలేజెస్ లో ఉండదండి, ఇది రియల్ లైఫ్ నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం అట్లీస్ట్ మనకు అవేర్నెస్ పెరుగుతా ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇది. పెద్ద అంటే పెద్దవాళ్ళకే కాదు, ఈవెన్ పిల్లలకి ప్రైమరీ స్కూల్ నుంచి కొంచెం కొంచెం డోసెస్ వాళ్ళకి ఇవ్వాలి, ఫైనాన్షియల్ లిటరసీని వాళ్ళకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే కదా పెద్దగా మేనేజ్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, అదే లోటు అన్నమాట. సో చాలా మందికి ఆ ఫైనాన్షియల్ లిటరసీ లేకుండా, ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటంటే వెరీ సింపుల్, మనకు ఇన్కమ్ సోర్సెస్ కానీ మన వచ్చే ఇన్కమ్ ని ఎక్స్పెన్సెస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. అంటే హెల్తీ స్పెండింగ్ ఏంటి, మనం పెట్టే ఖర్చు పెట్టేటప్పుడు హెల్తీ స్పెండింగ్ ఏంటి, అంటే మనకు అవసరం లేని ఈ రోజు మనం కొంటూ వెళ్తుంటే రేపొద్దున అవసరం ఉన్నాయి కూడా కొనడానికి డబ్బులు ఉండవు, లేకుంటే ఉన్నాయి కూడా అవసరం ఉన్నాయి కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. అది ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత చెట్టుకు అంతే గాలని పెద్దలు ఊరికనలేరు అనుకుంటారు వాళ్ళు. చాలా నేను చాలా పెద్ద, నాకు చాలా ఇన్కమ్ చాలా ఉందని ఆ లెవెల్లో ఖర్చులు ఉంటాయి, చెట్టుకు తగ్గట్టు గాలి అన్నట్టు. సో అది సడన్ గా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో హెల్తీ స్పెండింగ్ చాలా ఇంపార్టెంట్, ఏది అవసరం ఏది అనవసరం, లగ్జరీ ఏది అన్వాంటెడ్ ఏది అనేది డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ప్లస్ మనం ఒక బౌండరీ సెట్ చేసుకోవాలి స్పెండింగ్ లో కూడా. ఇప్పుడు నేను 10 సంపాదిస్తుంటే 10కి 10 ఖర్చు పెడితే నేను హెల్తీ స్పెండింగ్ కాదు, అది ఐ నీడ్ టు స్పెండ్. నేను ఒక 7-8 వరకు స్పెండ్ చేయొచ్చు, 2-3 నాకు మిగిలాలి సేవింగ్స్ లో ఉంటేనే అది హెల్తీ స్పెండింగ్. రేపు పొద్దున అన్ఫోర్సిన్ రీజన్స్ కి ఏదైనా అవసరాలకి లేదా సేవింగ్స్ పెడితే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి, దిస్ ఇస్ హెల్తీ స్పెండింగ్. ఇలాగా ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఇది ఒక భాగం, మిగతావి కూడా ఉన్నాయి ఇంకా చాలా. ఇంకోటి ఏంటంటే, రెండోది చాలా, ఇది ఒక భాగం అయితే ఇన్కమ్ కూడా. ఇన్కమ్ వరకు వచ్చేసరికి ఏమైందంటే ప్రతి ఒక్కరికి సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, ఎంప్లాయీస్ కి ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్ వాళ్ళకి కూడా సింగిల్ లైన్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ఉండవు. నేను 4-5 బిజినెస్ చేయమట్లేదు, 4-5 జాబులు చేయమనట్లేదు, ఒక జాబ్ కంటే 2 జాబ్ చేయనికే ఎంప్లాయర్స్ కూడా ఒప్పుకోరు, దట్ ఈస్ నాట్ ఫేర్. సో మన ప్రైమరీ జాబ్ తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది డెవలప్ చేసుకోవాలి, అంటే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్, అడిషనల్ సోర్సెస్ ఉండాలి ఇన్కమ్. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు రేపు పొద్దున్న అనుకోని రీజన్స్ లో, ఈ రోజులో ఎంత సెక్యూర్డ్ జాబ్ అయినా ఇంక్లూడింగ్ గవర్నమెంట్ జాబ్ అయినా రేపు పొద్దున్న జియో వచ్చి ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ అవ్వచ్చు. మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓ లో పరిస్థితి చూసారు కదా, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి ఏం లేదు, మీకు ఎక్కడో పోస్టింగ్ చేస్తామన్నారు లేదా విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ జాబ్ కూడా సెక్యూరిటీ ఉండదు. ఎంత ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ కూడా రేపు నెక్స్ట్ ఇయర్ నడుస్తుంది, నెక్స్ట్ మంత్ నడుస్తుంది అని గ్యారంటీ లేదు, దానికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ రావచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు, ప్రోడక్టే అవుట్ మోడ్ అవ్వచ్చు.
సో అందుకని మనకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇన్కమ్ మనకు ఆ దారి మూసుకున్నా ఇంకో ఇన్కమ్ దారి మనకు ఆల్రెడీ మనం సర్వైవ్ అవుతుంటాం. ఇంకోటి రెండో బెనిఫిట్ ఏంటంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ అవడానికి ఎంతో దోహదపడుతుంది మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే. సో ప్రతి మనిషికి 2 to 3 ఇన్కమ్ స్ట్రీమ్స్ మినిమం ఉండాలి. పాసివ్ ఇన్కమ్స్ మనం ఏదన్నా అంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేకుంటే పార్ట్ టైమ్స్ కానీ ఏదన్నా దేని టు ఎక్స్ప్లోర్, నాకు నాకు ఏది సూట్ అవుతుందో అది నేను పాసివ్ ఇన్కమ్స్ డెవలప్ చేసుకోవాలి. ఐడియల్ గా చెప్పాలంటే ఈ మధ్య లేటెస్ట్ రీసెర్చెస్ అట్లీస్ట్ 4 వరకు ఉండాలని చెప్తున్నారు. మల్టిపుల్ ప్రైమరీ కాకుండా అడిషనల్ 3 ఉండాలంటున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఒకటి చేయడానికి ఇక టైం సరిపోవట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు ఇలా అనుకుంటారు కదా, మరి 4 ఎలా పాసిబుల్ అవుతాయి? ఎనీథింగ్ మనసు ఉంటే మార్గం ఉంటది. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్ టు డూ. ఆ చర్మం చేస్తున్నారు కూడా, అలా గానీ మన స్ట్రెస్ గానీ పెద్ద బరువు గానీ మోయాల్సిన అవసరం లేదు. ప్రైమరీ బిజినెస్ కి ఎక్కువ టైం ఇవ్వాలి, ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి. మిగతా వాటికి ప్యాసివ్ ఇన్కమ్ కి కొంచెం ఎఫర్ట్ పెట్టి వదిలేస్తే అది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఒకసారి ఎఫర్ట్ పెడతాం మనము ఇన్కమ్ వస్తుంది. ఎగ్జాంపుల్ రెంటల్ ఇన్కమ్ అనుకోవచ్చు, మనం దానికి పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. మన సేవింగ్స్ తీసుకెళ్లి ఫిక్స్డ్ ఏదైనా లేకుంటే ఇన్వెస్ట్మెంట్ చేసాము షేర్స్ లో కానీ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కానీ పెట్టామనుకో, ఆ డివిడెన్స్ వస్తాయి, దాన్ని తీసుకొని మళ్ళీ రీఇన్వెస్ట్ చేయడం అనేది. సో దర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఇన్వెస్ట్మెంట్, దట్స్ అ బిగ్ టాపిక్, సముద్రం లాంటిది. కాకపోతే మనం ఓపెన్ అవ్వాలి, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ని మనం ప్రిపేర్ అవుతుంది ఆలోచిస్తే డెఫినెట్ గా ఒక సొల్యూషన్ చాలా ఉన్నాయి. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మంది అక్కడే సెలబ్రిటీస్ అందరూ ఏం చేస్తారంటే నా ఫ్రెండ్ చెప్పాడు అట్లా పెట్టు, ఆ రియల్ ఎస్టేట్ లో కానీ వెంచర్ లో కానీ ఆ ప్రాజెక్ట్ లో కానీ జీవితకాలం సంపాదించిందంతా ఒకటే ఇలా ఒక తెలియని బిజినెస్ లో, అవేర్నెస్ లేని బిజినెస్ లో, క్లారిటీ లేని బిజినెస్ లో పెట్టేసి మొత్తం పోగొట్టుకుంటారు. లేదా అది బిజినెస్ స్కోప్ బాగానే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి ఎగ్జిక్యూషన్ మీద పట్టు లేకుంటే, ఆ బిజినెస్ నడిపించడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ లేకున్నా, ఏ ఒక్క లోపం ఉన్నా చాలు, ఒక చిన్న లోపం చాలు బిజినెస్ బ్లీడ్ అయ్యి కొలాప్స్ అయ్యి బ్యాంక్ కరప్ట్ అవ్వడానికి. సో ఇంత పెద్ద రిస్క్ ఉంటుంది. సో అందుకే ఫైనాన్షియల్ లిటరసీ చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ లిటరసీ ఏంటంటే తెలుసు, అది మన ఇట్ ఇస్ అ మన స్కానింగ్ లాంటిది. మన మన కరెంట్ పొజిషన్ ఏంటి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ రీచ్ అవ్వాలా, అంటే మనం అది హ్యాండిల్ చేయగలుగుతామా లేదా, అది ఫైనాన్షియల్ లిటరసీ. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ సెట్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇంకా చెప్పాలంటే ఒక ఫేమస్ కోట్ ఉందండి ఇదే బుక్ లో, ఆ కోట్ లో ఏంటంటే ఇఫ్ యువర్ ప్రొఫెషన్ మేక్స్ యువర్ లివింగ్, యువర్ ఫైనాన్షియల్ సెట్ మేక్స్ యువర్ ఫార్చ్యూన్స్. అంటే మనకు వచ్చింది జస్ట్ సర్వైవలే కాదు, ఆ ఫైనాన్షియల్ సెట్ ఏంటంటే మనకు ఆ విత్తనాలు లాంటివి, ఆ సేవింగ్స్ అనేవి చిన్న చిన్న విత్తనాలే, వాటిని నాటామనుకో రేపు పొద్దున అది పెరిగి పెద్దగా అయ్యి ఫలాలను ఇస్తుంది, రివార్డ్స్ ఇస్తుంటుంది. 20 సంవత్సరాల కింద చిన్న అమౌంట్ వేసేస్తే ఇప్పుడు షేర్లు 300 రెట్లు 400 రెట్లు అయ్యాయి మన ఈ రోజుల్లో. అది ఇంకా ఇక్కడ కూడా చాలా తప్పు చేసేది ఏంటంటే, ఈ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే రేపైనా రిచ్ అయిపోవాలా, డబుల్ అయిపోవాలా, 50% అవ్వాలా, 20% చాలా ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఏంటంటే బ్యాలెన్సింగ్ అప్టైట్ ఉండాలి, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ హై రిస్క్ లో రిస్క్ ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. సో కొన్ని లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు దే ఆర్ రీపింగ్, అంటే కళలో కూడా ఊహించుకున్నంత. ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ కిందట విప్రో తీసుకోండి, టాటా తీసుకోండి, లేకుంటే రిలయన్స్ కానీ, ఆ కంపెనీలో ఉన్న షేర్ వాల్యూకి ఈరోజు చూడండి, 15 సంవత్సరాల కింద ఇప్పటికి చూడండి. అది దానికి పెట్టేసి ఇమీడియట్లీ పుల్ అవుట్ చేస్తే, మనం ఎన్నోసార్లు చేసాం, లాస్ట్ వస్తే ఎక్కువ పెరగలేదు, 5 టైమ్స్ అయింది, 6 టైమ్స్ అయింది, కానీ అక్కడే ఉంటే 100 టైమ్స్ 50 టైమ్స్ అనే సందర్భాలు ఉన్నాయి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని అలా పెడితే కూడా అవ్వదు మనకి, కొన్ని మన సర్వైవల్ కావాలి, కొన్ని షార్ట్ టర్మ్ కూడా కావాలి, మన అవసరానికి మళ్ళీ తీసుకోవడానికి కూడా అవసరం ఉండాలి, కొన్ని లాంగ్ టర్మ్ కొన్ని షార్ట్ టర్మ్, ఇదంతా ఒక బ్యాలెన్సింగ్ అనమాట. సో ఫైనాన్షియల్ సెట్ అనేది మెయిన్ ఈ ఫైనాన్షియల్ లిటరసీ బిల్డ్ చేయడము. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాయిస్ కాదు, ఇది మస్ట్ అని చెప్పడమే నినాదం. ఈ ఫైనాన్షియల్ సెట్ ఒక మెయిన్ పర్పస్, మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా చాయిస్ కాదు, మస్ట్. అది దేర్ ఇస్ నో చాయిస్. సో అందరు కూడా ఇంకొకటి లాస్ట్ చెప్పాలంటే, ఒక మహాన్ బాబు చెప్పాడు, బీయింగ్ బోర్న్ యాజ్ అ పూర్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూర్ డైయింగ్ యాజ్ ఎ పూర్ ఈస్ అబ్సల్యూట్లీ యువర్ ఓన్ మిస్టేక్. అంటే ఒక పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు, కానీ నేను పేదవాడిగానే చనిపోవడం అనేది ముమ్మాటికి నా తప్పే. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చనిపోయిన వాళ్ళకి వీ హ్యావ్ హండ్రెడ్స్ కాదు బిలియన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని నేను కన్వర్ట్ చేయట్లేదు, అందుకే నేను పేదవాడిగానే ఉంటున్నాను. ఎండ్ ఆఫ్ ద డే నేను బ్లేమ్ చేయొచ్చు బికాస్ ఆఫ్ గవర్నమెంట్, బికాస్ ఆఫ్ మై పేరెంట్స్, నేబర్హుడ్స్, నా స్కూల్ బాగాలేదు, ఇది బాగాలేదు, బాస్ బాగాలేడు, నేబర్ బాగాలేడు, లైఫ్ పార్ట్నర్ బాగాలేదు, నథింగ్, ఇవన్నీ కూడా ఎక్స్క్యూజెసే, మనమే బాధ్యులం. సో మనం ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి, కొన్ని వేలల కాదు కోట్లలో ఉన్నారు ఎగ్జాంపుల్స్. చిన్నప్పుడు పేదగా పుట్టేసి పేదింట్లో పుట్టి తర్వాత కోటేశ్వర్లు అయ్యి ఎంతో మందికి ఉపాధినివ్వడము, సమాజానికి స్ఫూర్తినివ్వడము, తర్వాత 10 మందికి నీడనివ్వడం, 1000 మందికి నీడనివ్వడం, వాళ్ళు అన్ని అవుతా ఉన్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఇందాక టాపిక్ లో సుందర్ పిచ్చయ్య గారు అంతే కదా అబ్సల్యూట్లీ చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈ రోజు చూడండి తన్ను ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ప్రతి ఒక్క స్థాయిలో అందరూ ఎంతో కొంత ఎదుగుతూనే ఉంటారు కానీ అది మనకు దృష్టి ఉండాలి అందరు సుందర్ పిచ్చయ్యలు అవ్వాల్సిన అవసరం లేదు అందరు సత్యనాదేలన అవసరం లేదు ఎగ్జాంపుల్ ప్రియ గారు మీరు ప్రియ గారిగా మీరే మీ చాటిని చాటవచ్చు మీరు యూ కెన్ గో ఇన్ యువర్ ఓన్ టర్మ్స్ మనం వి ఆర్ లైక్ ఎన్ ఆపిల్ అండ్ ఆరెంజ్ వి కాంట్ కంపేర్ కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి కాకపోతే మనం ఇక్కడ ఉన్న స్థాయి నుంచి ఒక దగ్గర ఉన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది టార్గెట్ పెట్టుకోవాలి దట్ ఈస్ ఇంపార్టెంట్ అంత తప్ప మనం ఏదో అందరినీ దాక్షపడడం పెద్దవాళ్ళని చూసి మళ్ళీ డీమోటివేట్ కూడా అవ్వకూడదు మనం అంత కాలం లేక మనలాగానే బ్రతికేస్తామని కూడా అనుకోకూడదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ ఏం చేస్తే చాలు మనం తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న ఇంకో మెట్టు పెట్టుకోవచ్చు మనం అలాగే స్టెప్ బై స్టెప్ రైట్ సార్ సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఫైనాన్షియల్ సెట్ లో ముందుగా కావాల్సింది ఫైనాన్షియల్ లిటరసీ. Thank you, sir. Thank you so much. It's my pleasure. Thank you.